పుష్పస్కాల 5వ వారము శుక్రవారం. నేటి ధ్యానాంశం ఆపదలలో దేవుని ఆశ్రయించు. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము యోహాను సువార్త 10వ అధ్యాయము 31వ వచనం నుండి 42వ వచనం వరకు ధ్యానించుకుంటూ ఉన్నాము. ఈనాటి సువార్తలు మనము యూదులు ఏ విధంగా ప్రభువును తిరస్కరిస్తూ ఉన్నారో దాన్ని చూస్తూ ఉన్నాము. ఈ వారమంతా కూడా మనము ప్రభువు ఒక మంచి పని చేయడము, అనేక మంది ఆయనను విశ్వసించడము, మరికొంతమంది ఆయనను నిరాకరించడాన్ని మనం చూస్తూనే ఉన్నాము. ప్రతిసారి కూడా ఇటువంటి ఒక సన్నివేశం మనకు కనిపిస్తూ ఉంది. ఈ యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా అదే కనిపిస్తూ ఉంది. దానికి ముందుగానే ప్రభువు గొప్ప ప్రవచనం చేసి ఉన్నాడు మంచి కాపరి గురించి. అలా చేయడంలో మంచి కాపరులు ఎవరు, దొంగ కాపరులు ఎవరు అన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ప్రభు అంటూ ఉన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయము మనము 10వ వచనం చదువుకున్నామంటే అర్థమవుతుంది, దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు మాత్రమే వచ్చును, నేను జీవమునిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. అనగా ధర్మశాస్త్ర బోధకుల గురించి, పరిసయ్యుల గురించి, వారి యొక్క ప్రవర్తన గురించి ప్రభు అంటూ ఉన్నాడు. వారు అనేక మార్లు ధర్మశాస్త్రాన్ని స్వప్రయోజనం కోసం వినియోగించుకుంటూ ఉన్నారు, ప్రజలపై భారం మోపుతూ ఉన్నారు, వారు ప్రజల యొక్క జీవాన్ని పిండి వేస్తూ ఉన్నారు, వారిని నాశనం వైపు నడిపిస్తూ ఉన్నారు అని ప్రభు వారిని ఖండిస్తూ ఉన్నాడు. ఇది ఆలకించిన అనేక మంది యూదులు, ముఖ్యంగా ఈ ధర్మశాస్త్ర బోధకులు ఆయనను తిరస్కరించడానికి తిరస్కరిస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ప్రియులారా, మనము చూస్తూ ఉన్నాము యేసు ఎప్పుడు కూడా తన మాటల ద్వారా, క్రియల ద్వారా, ముఖ్యంగా ప్రకటించడం, నేను ఉన్నవాడను అని చెప్పడంలో తండ్రి దేవునితో తనకి సమానత్వాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అటువంటి తరుణంలో వారు ఈయన దేవదూషణం చేయుచున్నాడు, తాను దేవుణ్ణని చెప్పుకుంటూ ఉన్నాడు అని ఆయనను తిరస్కరిస్తూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు, పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ యేసు నాకు మాత్రమే తెలుసు, అది దేవదూషణం కాదు, తాను నిజంగా తండ్రిని ఎరిగి ఉన్నాడని. మరి రెండవదిగా తండ్రిలో ప్రభునకున్న ధైర్యం. అనేక మంది నిందిస్తూ ఉన్నారు, రాళ్లతో కొట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రభువు ఎప్పుడు కూడా తొణికిసలాడలేదు, భయపడలేదు, వెనకడుగు వేయలేదు. వాళ్ళందరూ రాళ్లతో ఆయన కొట్టాలని రాళ్ళు పట్టుకొని ఉన్నారు, కానీ భయపడడం లేదు. ఆయన దానిని మించి, ప్రియులారా, తండ్రిలో ధైర్యం ఉంది కాబట్టి ఆ ధైర్యంతో ముందుకు సాగి నేను నా తండ్రి పనిని చేస్తూ ఉన్నాను, ఈ మానవుల మాటలను లెక్క పెట్టను, మానవుడు స్వార్థంతో చేసే ఈ పనుల గురించి నేను భయపడను అని ప్రభు తండ్రికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, నీవు నేను విశ్వాసం కోసం ధైర్యంగా నిలబడగలమా? క్రీస్తుని నమ్ముకున్నట్లయితే, తండ్రి సంకల్పాన్ని తెలుసుకున్నట్లయితే మనము అలా నిలబడ, ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ మన శ్రమలలో తోడుగా ఉంటాడు. మరి మూడవదిగా, యేసు ప్రతిష్ఠింపబడినవాడు, పంపబడినవాడు. యేసు యొక్క ఉనికి చూడండి ఈ లోకంలో, తండ్రి వలన ప్రతిష్ఠింపబడినవాడు. ప్రతిష్టాపన చేయడం అంటే స్థిరంగా ఉంచడం. ఈ లోకాన్ని రక్షించడానికి యేసును తండ్రి దేవుడు స్థిరపరచాడు. అనగా ఆయనను ఒక మెస్సయ్యాగా, ఒక ప్రభువుగా, ఒక రాజుగా ఆయనను ఈ లోకంలో స్థిరపరచాడు, ప్రతిష్ఠించాడు, అంత బలంగా ఈ లోకానికి పంపించి ఉన్నాడు. కాబట్టి యేసు మామూలు వ్యక్తి కాదు, మానవ రక్షణార్థమై తండ్రి చేత పంపబడిన ఒక ప్రతిష్టాత్మక కుమారుడు. మరి మనం కూడా ప్రియులారా, ఏ విధంగా యేసు తండ్రి యందు ధైర్యం నుంచి, విశ్వాసం నుంచి ముందుకు సాగిపోతూ ఉన్నాడు, అదేవిధంగా ఈ తపస్కాలంలో కూడా అనేక శ్రమలు, హింసలు, ఆపదలు వచ్చినా కూడా తండ్రి దేవుని ఆశ్రయించి మనం ముందుకు సాగిపోదాం. ఎందుకంటే మనల్ని ఎన్నుకున్నవాడు, మనల్ని పిలిచినవాడు, మనల్ని పంపించినవాడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. మన మాటలలో, చేతలలో, సాక్ష్యములో ప్రభువు యొక్క సమాధానము, శక్తి మనకు తోడుగా ఉంటుంది. ఈ విశ్వాసంతో ముందుకు సాగిపోదాం. ఆపదలలో ప్రభువుని ఆశ్రయించుకుందాం. అప్పుడు తండ్రి యొక్క మహిమను మనం చూడగలము, తండ్రి యొక్క మహిమలో పాలు పంచుకోగలము. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్.